హ్యాల్యూస్, నేను మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైన తర్వాత నుంచి కూడా పలు సందర్భాలలో నా క్యాట్లెస్ ఎస్పీ ఛానల్లో కానీ మన కావ్యస్ మీడియా ఛానల్లో కానీ నాకు తెలుసు ఒక 4-5 సార్లు గట్టిగా వాడి ఉంటాయి. ఏమనంటే, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ వైసీపీ వాళ్ళకి కానీ అసలు ఆ 11 సీట్లు ఎట్టా వచ్చేయండి, నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. తర్వాత సంగతి, 39% వాళ్ళకి ఓట్లు వచ్చే ఎవరసలు వీళ్ళంతా, అసలు వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి మంచిని చూసేసారా? అసలు మంచినే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ కావచ్చు, అసలు ఏం చేశారు తెలుసా వాళ్ళకి? ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశం చేశారే, గంజాయితో యువతను పాడు చేశారే, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందని చెప్పేసి అనగానే, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్, బట్ ఇప్పుడు గంజాయి కెర ఆఫ్ అడ్రస్, తిరుమలగిరులు, తిరుపతి, టెంపుల్ సిటీ, అటువంటి చోట కూడా గంజాయితో విచ్చలవిడిగా చెలరేగిపోయారు. ఆడవారి మీద దాడులు, ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద దాడులు, ఇలా ఎంత ఘోరంగా ఉందంటే కొన్ని సినిమాల్లో చూపిస్తాం. ఆ సినిమాలు ఏం చూపిస్తారు? ఊరిలో ఒక డబ్బునోడు ఉంటాడు, వాడి దగ్గర కొంతమంది మంది మార్పులు ఉంటారు. ఎవర్రా వీళ్ళంతా అంటే పేదోళ్ళే, కానీ వీళ్ళకి టైంకి తిండి పెడతాడు, ముక్క చుక్క వీటితో పాటు మత్తు పదార్థాలు అలవాటు చేస్తారు. ఆ మత్తుకు అలవాటు అయిపోయి ఇది బయట దొరక్క వీడి దగ్గర దొరుకుతూ ఉంటే ఇక ఏ చెప్తే చేస్తా పోతారు. ఎంతకంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళరే నువ్వు చేస్తున్న తప్పురా, ఆడ ఉండొద్దురు అంటే, ఏయ్ నీ అమ్మ వద్దువే, నువ్వు నా తల్లివైతే అయ్యో, నా భార్యవైతే అయ్యో, ఆయన అంటావు ఏంటని చెప్పేసి తిరిగి తిరిగి కొడతారు, తిడతారు. ఎగ్జాక్ట్గా 2019 2024 వరకు వైసీపీ వారికి సంబంధించి ఇటువంటి వాళ్ళే అక్కడ ఆయుధాలుగా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత నెమ్మదిగా వన్ బై వన్ బయటపడుతూ ఉంటే పిచ్చెక్కిపోతుంది అన్నమాట. సీరియస్లీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి అసలు ఇంతమంది ఏంట్రా గంజాయికి సంబంధించి బానిసలుగా మారిన వాళ్ళు, అండ్ ఇంత దందా ఎలా నడిచిందిరా అని చెప్పేసి. తాజాగా తిరుపతిలో అండి, గోవిందా గోవిందా అని చెప్పేసి గోవింద నామస్మరణ అక్కడ వినిపిస్తూ ఉండాలి నిత్యం. కానీ అక్కడ ఈరోజు గోవిందా ఆదుకోవయ్యా, గోవిందా కాపాడవయ్య అంటూ ఆర్తనాదాలు అన్నమాట. ఏ రకంగా? గంజాయి సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నారో వారి నుంచి మమ్మల్ని కాపాడయ్యా అని. తాజాగా అసలు నిజంగా నేను షాక్ అన్నమాట. అరే లా చదువుతున్న పిల్లలండి వాళ్ళు, పిల్లలు కూడా అనకూడదు, 22 సంవత్సరాల అమ్మాయికి. ఆ అమ్మాయిది కర్నూలు జిల్లా, తాను పద్మావతి మహిళా యూనివర్సిటీలో బిఎల్ చేస్తుంది, బ్యాచిలర్ ఆఫ్ లా. దెన్ ఆమెకి తిరుపతి రూరల్కి చెందినటువంటి సదాశివం ప్రణవకృష్ణ అని చెప్పేసి ఆమె పరిచయం అయింది. అప్పుడు వాళ్ళు హాస్టల్లో ఉండుండే బయట. ఆ తర్వాత ఈ ప్రణవకృష్ణ అమ్మాయికి పెళ్ళైంది, భర్త పేరు కృష్ణకిషోర్ రెడ్డి. ఇతను కూడా పక్క యూనివర్సిటీలో వచ్చేసి లా చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్ మాస్టర్ ఆఫ్ లా వెళ్ళామన్నట్టు అనుకోవచ్చు. దెన్ ఈ మధ్యలో ఏమైంది, అప్పుడప్పుడు హాస్టల్లో ఫ్రెండ్స్ కదని చెప్పేసి ఈ ప్రణవకృష్ణ దగ్గరికి ఈ పిల్ల కర్నూలు చెందిన అమ్మాయి బాధితురాలు వస్తూ వెళ్తూ ఉండేది. ఈ మూమెంట్లో ఈ ప్రణవకృష్ణ కృష్ణకిషోర్ రెడ్డి వీళ్ళంతా ఏం చేస్తున్నారు, గంజాయికి అలవాటు పడి ఆ గంజాయిని కొంతమందికి అలవాటు చేస్తూ ఈ మూమెంట్లో డబ్బులు పోగు చేయటం, అండ్ వచ్చినటువంటి వాళ్ళల్లో అమ్మాయిలు కనుక ఉంటే వారిని గంజాయి మత్తులో ఉన్నప్పుడు ఈ కృష్ణకిషోరుడు అనుభవిస్తే అప్పుడు ఈ ప్రణవకృష్ణ తన మొగుడు వేరే అమ్మాయిని అనుభవిస్తూ ఉన్నాడు, ఓ రకం రేప్ అది. దాన్ని వీడియో తీసేది ఫోన్లో, వీడియో తీసి ఇక ఆ తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు బ్లాక్ మెయిల్స్ గుంజుతూ ఉండేది. అలా సేమ్ ఎగ్జాక్ట్గా ఈ కర్నూలు చెందిన అమ్మాయికి కూడా గంజా అలవాటు చేశారు. ఇక గంజా అలవాటులో అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ గంజా తాగుతుండే. ఒకరోజు ఆ గంజాయి మత్తులో ఉండగా కృష్ణకిషోర్ రెడ్డి ఇదిగో ఈ కర్నూలు చెందిన అమ్మాయి మీద రేప్ చేస్తున్నాడు. దెన్ అప్పుడు ఈ ప్రణవకృష్ణ ఆడముంది కదా, వీడియో షూట్ చేసింది. ఆ తర్వాత ఈ వీడియో చూపించి ఆ బాధితురాల దగ్గర నుంచి బంగారం డబ్బు మొత్తానికి అసలు ఏడు మొత్తం ఉన్నాయి మొత్తం లాగేసింది. ఇక చివరికి ఆ అవతల ఉన్నటువంటి అమ్మాయికి పెళ్లి కుదిరింది, నా వల్ల కాదు మీకు ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేస్తున్నాను, దయచేసి ఇక నన్ను వదిలిపెట్టానంటే కాదు కూడదని ఏం చేస్తారు తెలుసా, ఇంకా డబ్బు ఇవ్వవా నువ్వు అద్దె నిదే అని చెప్పేసి 5 లక్షలు డిమాండ్ చేసి ఇవ్వకపోతే ఏం చేస్తాం చూడు అని చెప్పేసి ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా, పెళ్లి చేసుకుపోయి అతనికి పంపారు ఆ వీడియో, అండ్ ఆ పిల్ల అన్నకే పంపారు. ఇక అప్పుడు వాళ్ళు అడిగారు, అసలు ఏం చేస్తావు నువ్వు, అసలు తిరుపతి వెళ్ళి చదువుకోమని చెప్తే నువ్వు చేసింది ఏంటిది, అసలు
మాట మాత్రం మాకు చెప్తే ఇందరం రాకపోయేది కదా, ముందే మేము ఏదో విధంగా నిన్ను కాపాడుకునే వాళ్ళం కదా. ఇప్పుడు చూడు, మానం పోయింది, డబ్బు పోయింది, ఇప్పుడు కొత్త వాళ్ళని పరుగు కూడా పోయేటట్టు అయిపోయింది, ఇంకా వాళ్ళు ఊరుకోవద్దని చెప్పేసి నేను తిరుపతి రూరల్ పోస్ట్ వచ్చి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి వాళ్ళు ఏదైతే పంపి బ్లాక్మెయిల్ చేశారో అవి చూపించున్నారు. ఎవరు ఏంటి డబ్బులు ఎలా ఇచ్చారంటే మొత్తం ఆధారాలు పెట్టారు. ఆధారాలు చూపెట్టిన తర్వాత ఇక పోలీసులు ఊరుకుంటారు చెప్పండి. ఇక ఇమీడియట్గా ఈ ప్రణవ్ కృష్ణని, కృష్ణ కిషోర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని జడ్జి మీద ప్రవేశపెడితే రిమాండ్ విధించున్నారు. ఈ ఓవరాల్ మొత్తం స్టోరీ చూసాక నాకు అనిపిస్తుందండి, కొంతమంది ఆడవాళ్ళు చదువుకున్నటువంటి మూర్ఖులు అంటువంటి వాళ్ళు. గతంలో పలు సందర్భాలని చెప్పారు, ఇటువంటి ఇన్సిడెంట్స్లో వాళ్ళు మొదటిసారితో వదలరు, దానిని రిపీట్ చేస్తూ ఉంటారు. తినమరిగినటువంటి కుక్క పదే పదే ఆడకొచ్చింది అన్నట్టు, దొంగతనానికి అలవాటు పడ్డాడు, అది తప్ప ఇక వేరేదేమి చేయలేడు అన్నట్టు. ఈవేళ ఇటువంటి డబ్బుకి అలవాటు పడ్డవాళ్ళు పదే పదే బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. సో ఫస్ట్లోనే మీరు కనుక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్టయితే ఇందరం వచ్చేది కాదు. అండ్ ఇటువంటి వాళ్ళు బాధితులు మరి ఎంతమంది ఉన్నారంటే పాపం ఎంక్వైరీ చేస్తున్నారు, బాధితులు రెండు రెండని చెప్తున్నారు, బట్ ఎవరు రారు. బట్ వీళ్ళకి మాత్రం కఠినమైన శిక్ష పడాలి. ఇప్పుడు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని ఎలా మార్చాడు? ఇటువంటి వాళ్ళు ఎంతోమంది అండి. ఏంటి, గంజాయితాయికి అవతరణ వేధించిన వాళ్ళు, గంజాయితాయి అవతరణ బ్లాక్మెయిల్ చేసినాడు, అండ్ అవతరణ గంజాయికి బానిసలు చేసి వీళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు. సిగ్గేస్తుంది నిజంగా, చేరిపిస్తుంది నిజంగా. అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎలా 5 సంవత్సరాలు భరించామో, సరే భరిస్తే భరించాం, ఆ 39% ఓట్లు ఎవరేసారు అయ్యి, అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఇటువంటి వాడిగా మీరు ఓట్లు వేసింది, మద్యపాన నిషేధం లేదు, పోలవరం కంప్లీట్ చేస్తున్నట్టు లేదు, జాబ్కెళ్ళినట్టు లేదు, మెగాడ్ చేస్తున్నట్టు లేదు, రోడ్లు మొత్తం గొంతులు, ఊళ్ళలో వచ్చేసి వయసు పలు అరాచకాలు. అరే నిన్నటికి నిన్న ఈ మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్న దసరాలు ఎవరైనా తగలబెట్టుంటే అందులో కీలమైన దసరాలు తగలబడి ఉన్నాయి, ఎవరన్నా కానీ భూములకు సంబంధించి వేరే కబ్జా చేసి ఉంటే, మీరు బాధలు కనుక అనుభవిస్తున్నట్టయితే రెండమ్మ వచ్చి కంప్లైంట్ చేయండి, మా దసరాలు తగలబడి అని చెప్తే సిసోడియా ఈ రెవెన్యూ శాఖ సంస్థ కార్యదర్శి ఎవరైతున్నారు, ఐఏఎస్ ఆఫీస్ ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మహా అయితే ఒక 15 మంది 20 మంది వస్తారనుకున్నాడంట ఆయన. దేవుడు అక్కడ వందల్లో వచ్చినారు జనాలు. ఏంద్రంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఈ పెద్ద వాళ్ళ తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి వీళ్ళు, అండ్ ఈ వైసీపీ బ్యాచ్ మధ్యలో గంజాయి బ్యాచ్లను వాళ్ళు అడ్డదిడ్డంగా దారుణంగా ల్యాండ్స్ కబ్జా చేయటాలు, దోచుకోవటాలు, బలవంతంగా సంతకాలు పెట్టించుకోవటాలు. ఇలా ఎంతమంది బాధితులు అంటే, ఈ బాధితుల్లో రెడ్లు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలలో మిగతా వాళ్ళు ఉన్నారు. అంటే పేరుకే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అంటాడు, కానీ దోచుకునేది వాళ్ళనే. తర్వాత రెడ్లకి అగ్రతాంబూలు ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఎవరు అంటే ఆయన కావాల్సిన రెడ్లకి, మిగతా రెడ్లు పాప పేదవాళ్ళు కావచ్చు, లేదంటే నిజాయితీ కొన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు గవర్నమెంట్ వచ్చాక 1 బై 1 అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పటికైనా సరే ఉక్కు పాల మోపాల. మీరు అనొచ్చు అసలు తిరుపతి చుట్టుపక్కల గంజాయి ఉండదంటారు కదండి, మరి ఎక్కడ ఎలా? ఒడిశా నుంచి వైజాగ్ దాన్ని ఏమంటారు ఏజెన్సీ ప్రాంతం ఉంది, అక్కడి నుంచి కన్సైన్మెంట్లు వచ్చేసి లారీల్లో, ఏమంటారు ఈ రైళ్లలో, వాటిలో తీసుకొచ్చి ఆ రకంగా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి బ్యాచ్కి అబ్బాబ్బా ఎలా కావాలంటే అలా. తిరుమల తిరుపతి అంటే ఏంటండి, హిందువులకు పుణ్యక్షేత్రం, పవిత్రమైన స్థలం. అక్కడ కూడా దారుణదారుణ అన్నీ కాదండి వైసీపీ చేసింది, అన్నీ బయటపడాలి, ఒక్కొక్కడిని తీసుకుని లోపలేయాలి. మీ పిల్లలైతే చెప్పండి దయచేసి తెలియని వారి ఇంటికి వెళ్ళొద్దు, వెళ్ళినా ఎంత వరకు అంతవరకు ఉండమని చెప్పండి. అంటే చదువుకున్న వాళ్ళు కాస్త చదువు మీద పెట్టండి, కానీ వేరే పనికి మొదలటి మీద కాదు.